యేసుక్రీస్తు నామం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసు కొరకు జీవించు సేవను ఈ పరిచర్యను నాన్నగారు డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ గారి కుటుంబాన్ని ప్రేమించి ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నవంబర్ 22వ తారీఖు నా వ్యక్తిగత జీవితంలో ఒక పెను తుఫాను, ఒక సునామీలాని అలాంటి పరిస్థితిని మరి కలుగజేసింది. నాన్నగారు నాకు క్యాలెండర్స్ ప్రింట్ చేయించమని పని అప్పగించారు. నవంబర్ 22 మార్నింగ్ నేను బయలుదేరి ప్రెస్కి వెళ్తున్నాను. అలాంటి టైంలో సడన్గా నాకు ఫోన్ కాల్ వచ్చింది. నాన్న అన్కాన్షియస్లో ఉన్నారు, ఆయన పరిస్థితి ఏం బాగాలేదు, వెంటనే రా అంటే 5 నిమిషాల్లో నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. అంబులెన్స్ని తీసుకొచ్చాము. వారు చూసి అన్నారు ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అండి, ఆల్రెడీ 1.5 అవర్ 2 అవర్స్ అయిపోయింది, ఆయన నిద్రలోనే ఆయన చనిపోయారని చెప్పినప్పుడు నేను బోరున విలపించాను. ఆయన ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మనిషి, ఈజ్ ఎ లివింగ్ మ్యాన్, ఎప్పుడూ పరిగెత్తే మనిషి. అలా నిర్జీవంగా అలా చూసేటప్పటికీ నేను తట్టుకోలేకపోయాను, జీర్ణించుకోలేకపోయాను. లైఫ్లో చాలా సిట్యువేషన్స్ ఫేస్ చేశాము, ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక సంఘటనలు ఫేస్ చేశాం, కానీ ఇలాంటి సిట్యువేషన్ ఎన్నడూ ఫేస్ చేయలేదు. ఇలాంటి పరిస్థితిని నేను తట్టుకోలేకపోయాక షాక్కి గురయ్యాను. నేను మాటలతో కూడా ఆ సంఘటనని వివరించలేను. పెద్ద కుమారునిగా నాన్నగారితో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. పైకి నన్ను ఎంతో గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉండేవారు, కానీ లోపల నేనంటే ఆయనకి గాఢమైన ప్రేమ. ఎంతో నన్ను గైడ్ చేశారు, నా వెనకాల ఉన్నారు, తండ్రిగా ఎంతో ప్రేమను చూపించారు. తండ్రి కంటే ఎక్కువగా నాకు ఒక సువార్థికునిగా, సేవకునిగా నాకు ఎంతో ఇష్టం నా డాడీ అంటే. నేను ఈ రీతిగా సేవలో ఉన్నాను అంటే నాన్నగారు అమ్మగారు యొక్క జీవితం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. చాలామంది మిషనరీల గురించి మనం చదువుతాము, అపోస్తున్న పౌలు జీవితం మనం చదివాము, లేఖనాల్లో అనేక విషయాలు చూసాము, చూస్తూ ఉంటాము. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు కృపా సువార్తను గురించి నా ప్రాణమును సైతము నాకు ఎంత మాత్రము ప్రియమైందిగా ఎంచుకోవట్లేదు. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 24 గంటలు 365 దినాలు 7 రోజులు కూడా సేవ 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 అని తప్పించేవారు డాడీ. నాన్న అలసిపోయి నైట్ వచ్చేసి ఫ్యామిలీతో గడిపేవారు. ఇదే ఆయన చైర్, ఆయన రూమ్ ఇది, ఆయన మంచం. చాలా సాదాసీదా జీవితం, చాలా డౌన్ టు ఎర్త్. పొద్దున్నే లేచేవారు, కిందే నేల మీద ఆయన మోకరించి ప్రార్థన చేసుకునేవారు. పొద్దున్నే లేచి మళ్ళీ మరొక మీటింగ్కి వెళ్ళిపోయేవారు. 90% ఆయన గ్రామాల్లో ఉన్నారు, సేవలో సువార్త ప్రకటిస్తూ అనేక ఆత్మలు ఆయన రక్షిస్తూ ముందుకు వెళ్ళిపోయారు. ఒక ఇంప్రెషన్, ఒక ఇంపాక్ట్ మరి మా కుటుంబం పైన, నా పైన ఉంచారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిస్వార్థంగా చేశారు, నమ్మకంగా చేశారు, ఎక్కడ రాజీ పడకుండా, డబ్బు కానీ విలాసాలు కానీ లేకుండా ఆత్మల రక్షణే జయంగా ఆయన పరిగెత్తేవారు. అలాంటి సేవకుణ్ణి పోగొట్టుకోవడం నాకే కాదు, యేసు కొరకు జీవించు సేవను ప్రేమించే వారందరికీ ఒక గొప్ప లోటు. ఒక సింహంలాగా, ఒక బలమైన ఒక ఫౌండేషన్ లాగా, స్ట్రాంగ్ పిల్లర్ లాగా ముందుండి ఒక నాయకుడు నడిపించినట్లు నడిపించారు. ఆ లోటు అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ భారభరితమైన సేవను కొనసాగించే కృపను దేవుడు మాకు అనుగ్రహించలాగిన మా కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరొకసారి ప్రార్థనా టీవీ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసు కొరకు జీవించు పరిచర్య మరి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని మేము ముందుకు వెళ్తున్న తరుణంలో మరి మీ అందరికీ చాలామందికి తెలుసు, మరి నాన్నగారు దైవజనులు మరి డాక్టర్ నీలం విజయ్ కుమార్ గారు 30 సంవత్సరాలు సేవ చేసి మరి దిగ్విజయంగా ముందుకు వెళ్తున్న తరుణంలో మరి నవంబర్ 22వ తారీఖున అకస్మాత్తుగా మరి దేవుని పిలుపును ఆయన అందుకున్నారు. మరి నేటికి 2 నెలలు మరి పూర్తయింది. మరి దేవుడు ఆయన పిలుచుకున్నాడు, అది దేవుని పిలుపు అని మేము భావించి ధైర్యం తెచ్చుకొని మేము ముందుకు వెళ్తున్నాం. 1 నెల దినాలు ఎంతగానో కృంగిపోయాము,
ఎందుకనో బాధలో దుఃఖంలో మేమున్నాము. మరి మా అమ్మగారు ఆనంద్ కుమారి గారు, అలాగే మేము ముగ్గురం మరి అన్నదమ్ములం, మరి అందరం కుటుంబం అంతా, అలాగే మాతో పాటు యేసు కొరకు జీవించు పరిచర్య పాలిభాగస్థులు, అలాగే యవనస్తుల పరిచర్య యూత్ ఫర్ జీసస్ ప్రేమించే బిడ్డలందరూ ఎంతో మమ్మల్ని ఆదరించారు. మీ ప్రేమ, ఆదరణ, మీ ప్రార్థనలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి, ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత అకస్మాత్తుగా దేవుని పిలుపును అందుకుంటారని మరి మేమైతే ఊహించలేదు. మరి దేవుడు ఆయన చిత్తం, మరి యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొనేను అని యోబు ధైర్యంగా చెప్పినట్లు మేము కూడా దేవుడు అద్భుతంగా 30 సంవత్సరాలు అలు పెరగని విశ్వాసయాత్ర, మరి రానున్న దినాల్లో ప్రార్థనా టీవీలో మరి సిరీస్ ఆఫ్ మెసేజెస్ తర్వాత ఆయన జీవితాన్ని గురించిన కొన్ని అద్భుతమైన విషయాలు కూడా మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక ఇన్స్పిరేషన్ లైఫ్, ఒక అద్భుతమైన సవాలుతో కూడిన మరి సేవా జీవితాన్ని ఆయన జీవించారు. మరి నోబెల్ కాలేజీలో లెక్చరర్గా దేవుడు ఆయన ఉద్యోగం ఇచ్చినప్పటికీ, దేవుడు పిలిచినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి 30 సంవత్సరాలు కష్టపడి నమ్మకమైన సేవ, ఎంతో త్యాగపూరితమైన సేవను ఆయన జరిగించారు. ఇలాంటి సేవకులు మరి మనం కోల్పోవడం నిజంగా ఎంతో బాధ. ఓ పక్కన ఆయన సేవకులు, ఓ పక్కన నాకు తండ్రిగా, మరి నాకు ఎంతో లోటు అది మాటలతో నేను వర్ణించలేను. ఈ నెల దినాలు మరి కృంగిపోయిన పరిస్థితుల్లో బయటికి మేము రాలేకపోయాము, ఎవరితో మాట్లాడలేకపోయాము. మరి డిప్రెషన్లో ఉన్న టైంలో ఎంతోమంది దేవుని బిడ్డలు మమ్మల్ని పరామర్శించారు, మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని పలకరించారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు. మేమున్నాం మీ వెనకాల, మీరు సేవలో వెళ్ళిపోండి అని చెప్పి ఎంతగానో దేవుని ప్రేమ దేవుని బిడ్డల నుంచి మేము పొందుకున్నాం. బంధుమిత్రులు, రక్త సంబంధుల కంటే దేవుని బిడ్డల ప్రేమ ఎంతో గొప్పది, దేవుని బిడ్డల సహవాసం ఎంతో గొప్పది అని మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాం. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇలా ఉంటే సేవ మరి ఎంతగానో కుంటిపడుతుంది. 30 సంవత్సరాలు ఆయన కష్టపడి కట్టిన ఈ పరిచర్య మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో మరి ఎంతగానో కృంగిపోయినప్పటికీ తిరిగి ధైర్యం తెచ్చుకొని మరి మేము ముందుకు వెళ్ళటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. కనుక మరి ఇప్పటి నుండి యేసు కొరకు జీవించు పరిచర్యను కూడా మరి చూడాల్సిన బాధ్యత మరి మా అమ్మగారు అలాగే నా పైన కూడా ఉంది. కాబట్టి ఈ రెండు పరిచర్యలు, యేసు కొరకు జీవించు పరిచర్యలో అలాగే యవనస్తుల పరిచర్యలో కూడా దేవుని సేవకునిగా వాడబడాలని నా నిమిత్తము, అలాగే అమ్మ నిమిత్తము, మా కుటుంబం పరిచర్ నిమిత్తం మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎల్ఎఫ్సి ప్రేయర్ టవర్లో ప్రతి మంగళవారం మరి ప్రార్థన అక్కడ జరుగుతుంది. ఏ ప్రార్థన అవసరం ఉన్నా మరి పైన ఉన్న ఫోన్ నంబర్స్కి మీరు ఫోన్ చేయవచ్చు. మరి ప్రార్థనా సహకారాన్ని అందించి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరే నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అలనాడు శిష్యులు దేవుని కోసం నమ్మకమైన సేవను జరిగించారు. అలనాడు శిష్యులు దేవుని కోసం నమ్మకంగా జీవించారు. ఎలాంటి పరిస్థితినైనా దేవుని కోసం ఎదుర్కోవడానికి వారు సిద్ధపడిపోయారు. నేటి దినాన రానున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఏ పరిస్థితి వచ్చినా దేవుని కోసం నిలబడే సాధనాలుగా, పనిముట్లుగా మనం ఉండాలి. దేవుడు ఆయన కార్యాలు ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయన చేసినా చేయకపోయినా ఆయన నమ్మకత్వం ఎప్పుడూ మారదు. ఆయన ఒకే రీతిగా ఉంటాడు. అలనాడు శిష్యులు సామాన్యమైన వ్యక్తులు. అలనాడు శిష్యులు జాలర్లు, చేపలు పట్టుకునేవారు. సామాన్యమైన వ్యక్తుల ద్వారా దేవుడు అసామాన్యమైన కార్యాలు దేవుడు జరిగించాడు. గాడ్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. దేవుడు సామాన్యులను అసామాన్యమైన కార్యాలు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. మనం ఎప్పుడూ విశ్వాసులుగా ఉండిపోవటం కాదు, నామమాత్రమైన క్రైస్తవులుగా ఉండిపోవటం కాదు. యేసు ప్రభువుని అంగీకరించాం నేను కాదంట్లా, కేవలం బిలీవర్గా. ఇట్ జస్ట్ నాట్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్, బట్ వీ షుడ్ బీ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీ షుడ్ బీ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని వెంబడించే వరంగా, ఆయన్ని అనుకరించే వరంగా, ఆయన్ని ఇమిటేట్ చేసే వారంగా, ఆయన్ని పోలి నడుచుకునే వారంగా మనం ఉండాలి. పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. ఒక ఛాలెంజింగ్ స్టేట్మెంట్ పౌలు ఇచ్చాడు. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా కష్టం.
ఆయన జీవించాడు కాబట్టే చెప్తున్నాడు అంత ధైర్యంగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒక విశ్వాసిగా కేవలం క్రీస్తుని అంగీకరించి నాకు పరలోక రాజ్యంలో రిజర్వేషన్ దొరికిందిలే, నా టికెట్ కన్ఫామ్ అయింది, నా కచ్చీఫ్ నేను వేసుకున్నాను, నా సీట్ నాకు బాగానే ఉంది అనుకోవడం మాత్రమే కాదు, కానీ నేటి దినాన శిష్యులంగా ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన్ని ఈ లోకంలో మనం చూపించాలి, నిజమైన క్రైస్తవులంగా అనేకుల్ని ఇంపాక్ట్ చేయాలి. అంత మాత్రమే కాదు, మన జీవితాలు చూసి అనేకులు క్రీస్తు దగ్గరికి రావాలి. ఆ దినాన శిష్యుల జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. రానున్న దినాల్లో శిష్యుల జీవితాలు మరింతగా మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక సందర్భాన్ని ఈరోజు అలాగే వచ్చే వారం కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం అర్థం చేసుకోవాలంటే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం అర్థం చేసుకోవాలి. 3వ అధ్యాయంలో ఏం జరిగిందంటే అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు ఉన్నాడు. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం అడుక్కుంటున్నాడు. ప్రతిరోజు పగలు వెళ్ళిపోయి అక్కడ అడుక్కుంటూ భిక్షం అడుక్కుంటూ పుట్టినది మొదలుకొని కుంటివాడు, వేరే జీవనోపాధి లేదు, ఇంకా ఆయన భిక్షం అడుక్కుంటున్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. పేతురు యోహానులు పగలు 3 గంటలకు శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నప్పుడు వారిని కూడా భిక్షం అడుగుతున్నాడు. అప్పుడు పేతురు యోహానులు ఒక మాట అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడవమని చెప్పినప్పుడు వాడు తక్షణమే దిగ్గున లేచి వాడు నడవటం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే 3వ అధ్యాయంలో దేవుని కార్యం ప్రారంభమైందో అక్కడున్న అధికారులు అక్కడున్న యాజకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అమ్మో, ఈ పేతురు యోహాన్ ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఈ పేతురు యోహాన్ ద్వారా అందరూ యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. ఈ పేతురు యోహాన్ ద్వారా అందరూ యేసు ప్రభుని వెంబడిస్తారేమో. ఇంకా యూదులు అన్యజనులు అందరూ క్రీస్తు వైపు ఆకర్షితులవుతారేమో అని చెప్పి ఈ అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 4వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పేతురు యోహాన్లు దేవుని కోసం ఎలా జీవించారో మనం చూడబోతున్నాం. ఆనాటి శిష్యులు నేటి శిష్యులంగా మనం ఏం చేస్తున్నాం? ఆనాటి శిష్యులు ఏం చేశారు? నేటి శిష్యులం మనమే. ఈరోజు ఆ రోజు 12 మంది శిష్యులతో ప్రారంభమైన యేసుక్రీస్తు వారి పరిచర్య నేటి దినాన సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల జనాభాలో 450 కోట్ల పైచిలుకు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. దాంట్లో శిష్యులు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది ఉండి ఉండొచ్చు, కానీ ఈ కొద్ది మంది చాలు ప్రపంచాన్ని భూలోకాన్ని తలకిందులు చేయడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనా టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నేటి శిష్యులంగా ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? ఎప్పుడు చిన్న చిన్న మరి ఆశలకు లేకపోతే కోరికలకు లేకపోతే దేవుడి నుంచి ఏదో పొందుకోవాలి మేళ్ళు ఆశీర్వాదాల కోసమే చూస్తున్నాం. దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో 2022వ సంవత్సరంలో మన కుటుంబాలన్నింటినీ ఆయన ఆశీర్వదించాలనే కోరుకుంటాడు. ఒక మెట్టు అభివృద్ధి పొందాలనే కోరుకుంటాడు. మనందరినీ ఆయన ఫలింపజేయాలనే కోరుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన కొరకు తిరిగి మనం ఏం చేస్తున్నాం అనేది నేటి శిష్యులంగా ఒకసారి మనం రెట్రాస్పెక్ట్ అంటే మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఆనాటి శిష్యులు ఏమీ ఖాతరు చేయలేదు, దేవుని కొరకే వారు జీవించారు. దేవుడే వారికి సమస్తం, దేవుడు తప్ప వేరే ధ్యాస వారికి లేదు. నేటి శిష్యులంగా అన్నీ మనం చేస్తున్నాం, ఒకటి చివరిగా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది కాదు, అవర్ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు గాడ్. దేవునికి ఎప్పుడైతే మొదటి ప్రాధాన్యత ఇస్తామో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు సమస్తమును అనుగ్రహింపబడను. మనమైతే అక్షరాల రివర్స్లో వెళ్తున్నాం. మొదట మనం ఈ లోకం అంతా ఎదుగుతున్నాం, అందుకే దేవుడు మనకి కొన్నిసార్లు ఏమి ఇవ్వట్లేదేమో. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని వెతుకుతామో, దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తామో, ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవిస్తామో, ఆయన తగిన సమయంలో ఆయన చిత్తంలో తప్పకుండా కార్యాలు చేయగల సమర్థుడు. ఆ దినాన పేతురు యోహాన్ల జీవితం చూసినట్లయితే 4వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్స్ తీయండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం పేజ్ నెంబర్ 104. ఇక్కడ చూసినట్లయితే వారందరూ ఏం చేస్తున్నారో చూడండి. 2వ వచనంలో 4:2, ప్రజలకు బోధించుటయు యేసు క్రీస్తును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి కలవరపడిపోతున్నారంట. వారు అంటే ఎవరు? అధికారులు.
అక్కడ లిస్ట్ ఇచ్చాడు, అక్కడ ఎవరెవరు అక్కడ మొత్తం లిస్ట్ ఇచ్చాడు చూడండి. అక్కడ ఆరో వచనంలో చూసినట్లయితే ప్రధాన యాజకుడైన అన్నయ్యు, కయ్యప్పయ్యు, యోహానును, అలెగ్జాందరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వీళ్ళందరూ కలవరపడిపోతున్నారంట. అమ్మో ఏంటి పేతురు యోహాన్లు ఇలా అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు, పుట్టినది మొదలుకొని కుంటివాడు, మనం రోజు చూస్తున్నాం ఆయన్ని, ఎలా జరిగింది ఈ కార్యం, అమ్మో వాడు యేసు ప్రభుని ఇప్పుడు వెంబడిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కలవరపడుతున్నారంట. ఏం చేశారు చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం, వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున వారిని కావల్లో ఉంచారు. 4వ వచనంలో వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. 5,000 మంది యేసు ప్రభుని తెలుసుకున్నారంట. 5,000 మంది వాక్యం విని దేవుని తెలుసుకుంటే వీరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పేతురు యోహాన్ని ఇలా విడిచిపెట్టడం ఏమాత్రం మంచిది కాదని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారంట. ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం నాది కాదు, కానీ రానున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో, మరి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మొదలగు ప్రాంతాల్లో పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. యేసు ప్రభువారిని సంఘంగా సమకూడి బహిరంగంగా ఆరాధించడం కష్టంగా ఉంది. ఆదివారం ఆరాధనలోనే చొచ్చుకొని వచ్చి చిత్రహింసలు పెట్టి పాస్టర్స్ని, విశ్వాసుల్ని కొట్టడం వీడియోలు మనం చూస్తున్నాం. ఇది నాన్న ఎందుకు చెప్తున్నానంటే, రానున్న దినాల్లో బహిరంగంగా దేవుని సువార్త ప్రకటించడం కష్టం కావచ్చు, టీవీ ఛానల్స్ ద్వారా సువార్త ప్రకటించడం కష్టం కావచ్చు, దేవుని కోసం జీవించడం కష్టం కావచ్చు. సమయం ఉన్నప్పుడే ఆయన కొరకు మనం జీవించాలి, దేవుడు టైం ఇచ్చినప్పుడే ఆయన కొరకు మనం జీవించాలి. అదేనా శిష్యులైన పేతురు యోహాన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, పేతురు యోహాన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు భయపడిపోతారు, వాళ్ళు వణికిపోతారు, ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు. అమ్మో యేసు ప్రభువుని మేము ప్రకటించాం, అమ్మో యేసు ప్రభువుని ఇంకా మేము వెంబడించాం అని భయపడిపోతారేమో అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. శిష్యులు, నిజమైన శిష్యులు అంటే వీరి జీవితాల ద్వారా మనం నేర్చుకోవాలి. ఇది నాన్న దేవుడు కార్యాలు చేసినప్పుడు అబ్బా దేవుడు ఎంత మంచి దేవుడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, వేదనల గుండా మనం తీసుకువెళ్తాడు ఆయన. అక్షరాలు నేను అనుభవిస్తున్నాను, అది ఊహించలేదు. యేసు కొరకు జీవించే పరిచర్య 30 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరో పక్కన యూత్ ఫర్ జీసస్ అనే యవనస్తుల పరిచర్య మొన్న జూలైలో 10 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని మేము జరుపుకున్నాం, 11వ సంవత్సరానికి వచ్చాం. నాన్నగారు కూడా ఆ మీటింగ్లో అటెండ్ అయ్యి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. మేము అనుకున్నాం 11వ సంవత్సరానికి వచ్చాం, 10 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా దేవుని కోసం పరిగెత్తాలి, ఇంకా నమ్మకంగా దేవుని సేవ చేయాలని మేము ముందుకు వెళ్తున్నాం. అకస్మాత్తుగా నవంబర్లో నాన్నగారిని కోల్పోయాం, ఎంతో బాధ, కృంగిపోవాలి. కానీ దేవుని బిడ్డలంగా కృంగిపోయి నిరాశలో ఉండటం కాదు, ధైర్యం తెచ్చుకొని ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. ఒక దినాన తిరిగి ముఖాముఖిగా పరలోక రాజ్యంలో నాన్నగారిని కలుసుకుంటాము అనే నిరీక్షణ లేఖనాల ద్వారా దేవుడు మాకిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆనాటి శిష్యులు నేటి శిష్యులు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నేటి శిష్యులంగా 7 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ అపొస్తల కార్యం 4వ అధ్యాయం నుండి 7 విషయాల్ని మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది చూడండి, అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్ల నేను. మొదటిది పరిశుద్ధాత్మ నింపుదల, ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ చూసినట్లయితే సందర్భం, అక్కడ అధికారులు అందరూ కూర్చున్నారు, ప్రధాన యాజకులు, అధికారులు, అన్నయ్య, కయ్యప్ప, అలెగ్జాందరు, పెద్ద పెద్ద మహానుభావులందరూ, ఆఫీసర్స్ అందరూ కూర్చున్నారు, ప్రీస్ట్, యాజకులు కూర్చున్నారు. వీళ్ళిద్దరిని నిల్చోబెట్టారంట, వాళ్ళందరి మధ్య నిలువబెట్టి ప్రశ్న వేస్తున్నారంట, మీకు ఎవరిచ్చారు ఈ అధికారం. వాళ్ళు ఏమీ షేక్ అవ్వట్ల, వాళ్ళు కంగారు పట్ల, భయపట్ల, ధైర్యంగా ఒక మాట, పేతు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్ల నేను, పెద్దలారా, అధికారులారా అని చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. మొదటిది, ఇలాంటి పరిస్థితుల్లో నేటి శిష్యులంగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, వారి దగ్గర నుండి ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. సామాన్యంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టం. వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, మనం మానవ మాత్రులం. మనం ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేయండి. ఆ అధికారులకి సమాధానం చెప్పడం చాలా కష్టం. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది పరిస్థితి.
ఏది వేసినా కాళ్ళకి వేస్తారన్నట్టు ఈ అధికారులు కూడా ఎలా ట్రాప్ చేయాలో వారికి బాగా తెలుసు. ఏ మాట మాట్లాడినా ట్రాప్ చేయగలరు వాళ్ళు. కానీ వీళ్ళేమీ కంగారు పట్ల, ఎందుకంటే వారు తమ సొంత మాటలు మాట్లాడలేదు, వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలను వారు కలిగి ఉన్నారు. దేవర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. ఇక్కడ రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, రెండవది ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇన్డ్వెల్లింగ్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించుట, రెండవది ఫిల్లింగ్ అంటే పరిశుద్ధాత్మ నింపుదల. చాలామందికి అపోహలు ఉంటాయి, చాలామందికి అర్థం కాదు సరిగ్గా, చాలామంది అర్థం చేసుకోవడం సరైన రీతిలో అర్థం చేసుకోరు. నాలెడ్జ్ ఉంటే పర్లేదు, హాఫ్ నాలెడ్జ్ ఉంటే చాలా డేంజరస్. చాలామందికి మిడిమిడి జ్ఞానంతో అనేక అపోహలతో వాళ్ళు ఉంటారు. ఈ ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, చాలామంది ఏమంటారంటే మీలో ఆత్మ లేదు అంటారు. విశ్వాసుల్లో పరిశుద్ధాత్మ లేకపోతే వారు మారు మనసు పొందరు. ముందు ఒక పాపి, చాలామంది సాక్ష్యాలు చెప్తారు చూడండి, నేను తాగుబోతుని, దొంగతనాలు చేశాను, వ్యభిచారం చేశాను, యేసు ప్రభు నాతో మాట్లాడాడు మీటింగ్లో, లేకపోతే ఎవరో సువార్త చెప్పారు వ్యక్తిగతంగా, నేను దేవుని తెలుసుకున్నాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్షణంలో ఆ వ్యక్తితో మాట్లాడాడు కాబట్టి ఆ కార్యం జరిగింది. ఒక తాగుబోతు యేసు ప్రభుని తెలుసుకోవడం ఏంటి? ఒక వ్యభిచారి, దొంగ, గజ దొంగ యేసుప్రభుని తెలుసుకోవడం ఏంటి? ఒక సినిమా యాక్టర్ యేసుప్రభుని తెలుసుకోవడం ఏంటి? సామాన్యంగా అయితే ఈ కార్యాలు జరగవు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంధించాడు, వారితో మాట్లాడాడు కాబట్టే వారు దేవుని తెలుసుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్షణంలోనే వారిలో ప్రవేశిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ కార్యం జరిగింది ఆ క్షణం నుండి కూడా దేవుని ఆత్మ వారిలో నివసిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు తెలియక మిడిమిడి జ్ఞానంతో చాలా రకరకాల మాటలు అనేక మందిని మనం అంటూ ఉంటాం, మీలో ఆత్మ లేదు అంటారు. పరిశుద్ధాత్మ వారు మనసు పొందారు అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నట్లు. మొదటిది ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏంటంటే అనుదిన ప్రక్రియ. ప్రతి దినము కూడా మనం బయటికి వెళ్తున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాం, సేవకు వెళ్తున్నాం. ప్రవ్వా నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నీ శక్తితో నన్ను నింపు ప్రవ్వా. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 5:18 ఏమని రాయబడిందంటే, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, కానీ ఆత్మపూర్ణులైండి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మద్యం తాగిన వాడు పూర్తిగా మద్యానికి బానిసైపోతాడు, దాని కంట్రోల్లోనే ఉంటాడు. అలా ఉండద్దు, మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో మీరు ఉండండి. మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. చాలాసార్లు మన ఆత్మీయ గర్వంతో ఆత్మీయ జ్ఞానంతో ఏమనుకుంటాం, పర్వాలేదు నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలను, ఎలాంటి పరిస్థితులను నేను ఫేస్ చేయగలను, నేను సీనియర్ విశ్వాసిని, నా ప్రార్థనా జీవితం ఇంత, నా వాక్య జ్ఞానం ఇంత అనుకుంటాం చాలాసార్లు. పేతురు యోహాను తమ సొంత జ్ఞానం మీద కానీ తమ సొంత వాక్చాతుర్యం మీద కానీ వారు ఆధారపడాల, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే వారు మాట్లాడారు. ఈ లోకాన్ని, శరీరేచ్ఛలను, ఈ బంగారం పిచ్చిని, ఈ ధనాపేక్షను, ఈ ఆస్తులు సంపాదించాలి, కూడబెట్టుకోవాలని ఇలాంటి శరీర లోకానుసారమైన ఆలోచనలను జయించడం చాలా కష్టం మన వల్ల. ఎందుకంటే మానవులం, ఎంత విశ్వాసులమైనా ఎన్ని ప్రసంగాలు వాక్యాలు మనం విన్నా ఎక్కడో మానవ సహజమైన లక్షణాలు మనలో ఉంటాయి. మనం ఏం చేయాలంటే, ప్రభువా నా వల్ల కావట్లేదు, ఐఎమ్ హెల్ప్లెస్, లార్డ్ హెల్ప్ మీ టు ఓవర్కమ్. పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మచేత నన్ను నింపి ఎదుర్కొనే శక్తిని మీరు నాకు దయచేయండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల మనకు ఉంటుందో, గలతీయులు రాసిన పత్రిక 5:22 ఉన్న ఆత్మఫలములతో మనం ఫలిస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆశానిగ్రహము మొదలగు ఆత్మఫలములతో మనం ఫలిస్తాం. మొదటిది మనకు కావాల్సింది, ఆనాటి శిష్యుల నుండి నేటి శిష్యులమైన మనం నేర్చుకోవాల్సింది మొదటిది ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల. చాలామంది యవనస్తులతో ఈ 10 సంవత్సరాల్లో, కొన్ని వందల మంది యవనస్తులతో నేను మాట్లాడాను. చాలామంది ఏం చెప్తారంటే, అన్నయ్య ఈ పలానా పాపం నేను చెయ్యొద్దు అనుకున్నాను, కానీ నేను చేయకుండా ఉండలేకపోతున్నాను. ఈ ఫోన్లో చూడకూడనిది చూడొద్దు అని నేను అనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు, నేను ఉండలేకపోతున్నాను. అది చూస్తే నాకు నిద్ర పడుతుంది, ఎవరు లేని టైంలో రహస్యంగా నేను చూస్తున్నాను, నా వల్ల కావట్లేదు. నిజమే అది, అది జెన్యున్గా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉంటుంది చూడకూడదు వద్దు అని, కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు.
అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, రక్షణ పొందిన వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను, మనం చేయాల్సింది ఏంటంటే మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలను మనం కోరుకోవాలి. ప్రభువా, నా వల్ల అవ్వట్లేదు నాయన, పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మతో నన్ను నింపి ఎదుర్కొనే శక్తిని మీరు నాకు ఇవ్వండి అయ్యా అని బతిమాలుకుంటే ఆయన మనకిస్తాడు, ఆయన మాకు సహాయం చేస్తాడు. ప్రతిరోజు కూడా ఎవ్రీడే ప్రాసెస్, ఫిల్లింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి దినము కూడా మనం సబ్మిట్ చేసుకోవాలి. మిమ్మల్ని కడుక్కొనడి శుద్ధి చేసుకొనడి, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. ప్రతి దినము కూడా దేవునికి మనం సబ్మిట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అనేది లోకాన్ని పాపాన్ని జయించి ఆయన కొరకు జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. ఏ పరిస్థితికి మనం భయపడం, మనం ధీటుగా మనం ముందుకు వెళ్ళిపోతాం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అలాంటి శక్తిని మనకిస్తుంది. రెండవది మనం ముందుకు వెళ్ళిపోదాం, అదే అపొస్తలుల కార్యములు 4:10-3 చూడండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది. అక్కడ ఏం చెప్తున్నారంటే, రెండవదిగా దేవుణ్ణి వారు మహింపరుస్తున్నారు. మేం చేసిన కార్యం కాదయ్యా ఇది, మా చేత్తో మేమేం చేయలే. వాళ్ళు అన్నారు, మీరు ఎలా చేశారు, మీకు ఎవరిచ్చారు ఈ శక్తి, మీకు ఎవరిచ్చారు ఈ అధికారం. మీరు ఒక మాట అంటున్నారు, దేవుని వారు మహింపరుస్తున్నారు. నేను చేసింది కాదు, ఇది మా వల్ల జరిగింది కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందాడు. రెండవదిగా నేటి శిష్యులంగా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని మహింపరచాలి. ఏది జరిగినా ఏం చేసినా ఈ ఉద్యోగం దేవుడిచ్చిందే, ఈ చదువులు దేవుడిచ్చిందే. చాలామంది అంట, నా కష్టార్జితం ఇది, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించాను. మనం కష్టపడితే చాలాసార్లు అది చిరిగిపోయిన సంచిలో వెళ్తుంది. కొన్నిసార్లు మనం కాదు, దేవుడిచ్చిన ఉద్యోగం. అందుకే దావీదు ఒక మాట అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటది, సమానమైన గొర్రెల కాపరిని నన్ను ఒక మహారాజుగా చేస్తావు, నా గొప్పతనం కాదు ఇది, నాకేం కొమ్ములు రావట్లేదు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, శిష్యులంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆల్వేస్ క్రెడిట్ గోస్ టు గాడ్ 100%. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. మాకు కాదయ్యా, మహిమ నీకే. వీడు స్వస్థత పొందాడు, పుట్టిన మొదలుకొని కుంటివాడు, వీడు ఎలా పొందాడని వీళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు మేం చేసామని చెప్తారేమో, పట్టుకుందాం వెళ్ళిన అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, మేమేం చేయలా, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొందాడు. మొదటి కొరింథ రాసిన పత్రిక 10:31 చూసినట్లయితే, కాబట్టి మీరేమి చేసినను, మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకే చేయుడి. వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏది చేసినా, సేవే కాదు ఉద్యోగం చేసినా, దేవుని మహిమ కొరకే చేయండి. గవర్నమెంట్ జాబ్ ఉన్నా ప్రైవేట్ జాబ్ ఉన్నా ఎక్కడ ఉంటే అక్కడ దేవుని మహింపరచండి. ఈ బిడ్డ దేవుని బిడ్డ అండి, వీడు ఎట్టి పరిస్థితుల్లో లంచానికి ఆశపడ్డాం, ఈ బిడ్డ దేవుని బిడ్డరాలండి, దేవుని దాసురాలండి, ఈ కుమార్తె దేవుని కుమార్తె, ఈమె టైంకి ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, పంక్చువల్గా ఉంటుంది, జాబ్ చాలా ఫెయిత్ఫుల్గా చేస్తుంది. దేవుని ఎక్కడ ఉంటే అక్కడ దేవుని మహింపరచాలి. అది కూలి పన, అది వ్యవసాయ పన, అది మంచి ఉద్యోగమా, అది సేవ, ఏదైనా దేవుని మహింపరచాలి. ఎక్కడ ఉంటే అక్కడ దేవుని మహింపరచాలి. అంత మాత్రమే కాదు, ఏది జరిగినా దేవుడు ఇచ్చిందే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పౌలు ఒక మాట అంటాడు అపొస్తలులు 17:28, మేము బ్రతుకుచున్నాము, మేము ఉనికి కలిగి ఉన్నాము, మేము చలించుచున్నాము అంటే దేవుని కృపయే. చాలాసార్లు ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడికో ఎందుకు ఈ కరోనా ఒమిక్రాన్ ఎన్ని పాఠాలు మనకు నేర్పించింది. ఒక్కరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఉండటానికి 80,000 బిల్లు కట్టారు. 10 రోజులు హాస్పిటల్లో ఉంటే 8 లక్షల బిల్లు, 8 లక్షలు కట్టకపోతే డెడ్ బాడీ కూడా బయటికి ఇవ్వట్లేదు. 10 రోజులకి 8 లక్షల బిల్లు కట్టామే, 365 దినాలు ఒక్క పైస ఒక్క పావల ఒక్క రూపాయి బిల్లు కట్టకుండా ఫ్రీగా ఊపిరి పీల్చుకుంటున్నాం. దేవునికి ఏమిస్తే ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం. 10 రోజులు ఊపిరి పీల్చుకొని ఆక్సిజన్ పెట్టించుకోవడానికి 8 లక్షలు ఇస్తే మనం, దేవుడు జీవితాంతం ఇన్ని సంవత్సరాలు ఫ్రీగా ఆయన ఊపిరి మనకిస్తుంటే ఆయనకి ఎంత, ఇన్ని కోట్లు బిల్లు ఇవ్వాలి మనం ఆయనకి. ఏమిచ్చినా ఎంత ఇచ్చినా ఆయన రుణాన్ని మనం జీవితంలో ఎన్నడూ తీర్చుకోలేం. అంత గొప్ప దేవునికి మనం మహిమ చెల్లించకుండా ఎలా ఉండగలం.
దేవుని మహిమ ఎన్నడూ మనం దొంగిలించకూడదు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-3663, 9866-00-33-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-3663, 9866-00-33-895. గాడ్ బ్లెస్ యూ.